యొక్క రాజమండ్రిలో కూడా బంద్ కొనసాగుతోంది. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి రవి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ని కేంద్రం చేసిన ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో అఖిలపక్షం తలపెట్టిన బంద్ పకడ్బందీగా సాగుతోంది. ఉదయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర బస్సులన్నీ అడ్డుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆందోళనకారులు రోడ్లపై చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర బస్సులను అఖిలపక్షం నాయకులు అడ్డుకుంటూ ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? అండి, ఖచ్చితంగా ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వాలంటే అటు స్టేట్ గవర్నమెంట్ అంటే ఖచ్చితంగా అన్యాయం చేస్తుందండి. వాళ్ళకి వాళ్ళు అన్యాయం చేశారని అనిపించి అవి కప్పించుకోవడానికి వాళ్ళకి దీక్షలు చేసేస్తున్నారు. ఎటు చూస్తే సెంట్రల్ గవర్నమెంట్లో మన మోడీ గారు చేశారు, రేపు 20వ తారీఖున కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా చేస్తున్నారు, ఎవరు సీఎం గారు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ఏం చేస్తుంటే ఖచ్చితంగా మనకు ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదా రావడానికి ఖచ్చితంగా అన్యాయం జరిగిందని ఇప్పుడు అందరూ కూడా గ్రహిస్తున్నారు. ఎందుకంటే ఈ 6 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయండి, ఎలక్షన్స్లో ఓట్లు జనాలు వేయరు. ఎందుకంటే ఈరోజు స్పెషల్ ప్యాకేజీలకి ఎక్కడికక్కడ అమ్ముడుపోయిందంటే ఈరోజు గ్రహిస్తున్నారంట. నేను ఒకటే అడుగుతున్నానండి, ఈ 4 సంవత్సరాలు బట్టి ప్రత్యేక హోదా గురించి వాళ్ళు ఊసు లేదు, ఏమీ లేదు. కానీ ఈ రోజు ఏంటంటే ప్రత్యేక హోదా కావాలని అందరికందరూ నినాదాలు చేస్తాను. డే 1 నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కళ్ళుబుల్లి మాటలు చెప్పారంటే ఆయన 600 అబద్ధాలు ఆరారు, ఒక్క అబద్ధం ఒక్కటి కూడా అది. ఈరోజు ప్రత్యేక హోదా గురించి చూస్తే అన్ని పక్కన పెట్టేశారండి. ఈరోజు ఏంటంటే కేవలం ఎలక్షన్ స్టంట్లు చేస్తున్నారండి. సార్, చూడండి, గతంలో ఎప్పుడూ లేవు చాలా ఆందోళనలు జరిగిన వాతావరణం, కానీ ఈసారి పోలీసులు అర్ధరాత్రి కూడా నాయకులను పట్టుకొని నోటీసులు ఇచ్చారు, దీన్ని మీరు ఎట్లా చూస్తాం? ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ద్వంద్వ నీతికి తార్కాణం. ఇది నిజానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు కలిసి బంద్ని సక్సెస్ చేయవలసిన బాధ్యత ఉంది. ఏదైతే మనకి కేంద్రం అన్యాయం చేసిందనేటువంటి భావన మనలో ఉందో ఆ భావన నుంచి మనం ఇవాళ ఈ బంద్ని సక్సెస్ చేస్తేనే ఇది సక్సెస్ఫుల్గా మనం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చుకోగలుగుతాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అఖిలపక్షం వేస్తున్నారు, అఖిలపక్షంలో వేరే ఏ పక్షాలు రావట్లేదు ఆయన ఒక పక్షం తప్పితే. ఇవాళ మేము కోరేది ఏంటంటే స్పష్టంగా మనం ఏదైతే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనుకుంటున్నామో దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి పక్షాలన్నీ కలిసి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బంద్కు సంపూర్ణంగా సహకరించి ఉంటే కేంద్రం మీద ఒత్తిడి పెరిగి ఉండేది. ఆ రకంగా చేయకుండా ఇవాళ ఈ నోటీసులు చాలా విచిత్రమైన విషయం. ఒక పక్కనేమో మనం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నాయుడు గారు 21వ తారీఖు నుంచి సైకిల్ యాత్ర అంటున్నారు. ఆయన సైకిల్ యాత్ర చేయొచ్చు, ఆయన బంధు చేయొచ్చు, లేకపోతే ఆయన ఏ రకమైన కార్యక్రమం చేయొచ్చు. విపక్షాలు చేస్తే మాత్రం అది తప్పుగా భావించేటువంటి పరిస్థితి చాలా దారుణం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విపక్షాలు అందరం కలిసి ఈ బంద్ను సక్సెస్ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాం. మరోవైపు జనసేన ఈసారి యాక్టివ్ పోర్షన్ తీసుకోబోతోంది. గతంలో నిరసనలకు మాత్రమే పరిమితమైన ఆ పార్టీ ఇప్పుడు డైరెక్ట్గా బంద్కు విజయవంతం చేయమని ఇప్పటికే పిలుపునిచ్చింది. ప్రస్తుతం కొంతమంది జనసేన నాయకులు కూడా ఈ బంద్లో పాల్గొంటున్న పరిస్థితి. సార్, చెప్పండి, మీ ప్రయత్నం ఎలా ఉండబోతుంది? జనసేన పాత్ర ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించే వరకు ఎట్టి పరిస్థితులను కూడా మేము వెనకం చేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇది ఏదో ఆసామాసిగా ఏదో కేవలం ఏదో ఎలక్షన్స్ కోసం ముక్కుబడిగా ఇచ్చిన హామీలు, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ప్రధానమంత్రి గారు కానివ్వండి, ఏదో ఇచ్చిన హామీలను ఏదో ముక్కుబడిగా చేసిన హామీలు కాదు ఇవి. ఇది రాష్ట్రాన్ని, మా మనోభావాలు 5 కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలను పూర్తిగా నట్టేట్లో పెట్టి పణంగా పెట్టి వాళ్ళు ఆ రోజున రాష్ట్రాన్ని విభజించారు. విభజించినప్పుడు ఆనాడు రాజ్యసభలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభ వేదికగా హామీ ఇవ్వడం, దానికి అనుగుణంగా అరుణ్ జైట్లీ గారు, అలాగే బీజేపీ నాయకులు అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు ఇద్దరు కూడా దాన్ని సమర్థించారు. 10 సంవత్సరాలు కావాలని అడిగారు, డిమాండ్ చేసినప్పుడు ఈ రోజున విభజన చట్టంలో ఉన్న హామీలు ఏవైతే ఉన్నాయో, దుగ్గురాజు పోర్టు కానివ్వండి, అలాగే కడప ఉక్కు పరిశ్రమ కానివ్వండి, అలాగే యూనివర్సిటీస్, పెట్రో యూనివర్సిటీ రాజమండ్రిలో నెలకొల్పుతానని చెప్పిన పెట్రో యూనివర్సిటీ కానివ్వండి, అంశాలు ఎన్నో విభజన చట్టంలో పొందుపరిచిన ఎన్నో అంశాలు ఉన్నాయి, అలాగే కేంద్రం చేపట్టవలసిన పోలవరం డ్యామ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మెతక వైఖరితో కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వానికి మధ్యన ఒక చీకటి ఒప్పందం వల్ల కేవలం ఈ రోజున 5 కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలను పూర్తిగా అణగ తొక్కి ఈ రోజున వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. దీంట్లో మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు ప్రత్యేక హోదాపై పూర్తి స్థాయిలో సమర్థవంతంగా మా శ్రేణులను అందరూ ఉత్తేజపరుస్తూ ఈ యొక్క ప్రత్యేక హోదాను సాధించే వరకు నిద్రపోమని, అవసరమైతే త్వరలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని కూడా చేపడతామని వారు తెలియజేయడం జరిగింది.
మొత్తంగా ఈరోజు బంద్ అయితే పకడ్బందీగా ప్రారంభమైంది. పూర్తి స్థాయిలో బంద్ నిర్వహించడానికి అఖిలపక్షంతో పాటు ఇతర పార్టీలన్నీ కూడా, ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో స్వచ్ఛంద సంస్థలు కూడా ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నాయి. ఖచ్చితంగా బంద్ను విజయవంతం చేసే దిశగా వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. మొత్తంగా ఆర్టీసీ రీజియన్ ప్రజలు, కాకినాడ రాజమండ్రి ఆర్టీసీ రీజియన్ ప్రజలు ప్రత్యేక హోదా నినాదాన్ని స్పష్టంగా చేస్తూ ఇప్పటికే బస్సులన్నింటినీ కూడా నిలిపిస్తున్న వాతావరణం రవిచంద్ర రెడ్డిది.